హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా నేచురల్ వాక్స్ నేను మీ ఉషా ఈరోజు మన ఛానల్లో కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి టిప్స్ ఏమిటి అంటే ఖాళీ అయిపోయినా పెన్నుల్ని పాడేస్తున్నారా అయితే వీడియో తప్పకుండా చూడండి వీడియో అయితే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను పెన్నుల్ని ఖాళీ అయిపోయిన తర్వాత మనం పాడేస్తూ ఉంటాం కదా అయితే ఈ పాత పెన్ను క్యాప్స్ ఏవైతే ఉంటాయో వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి ఆ టిప్స్ అంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి మన ఫస్ట్ టిప్ వచ్చేసి దేవుడి ఫొటోస్కి మనం పువ్వులు అనేవి పెడుతూ ఉంటాం కదా అలా పువ్వులు పెట్టినప్పుడు అవి కాసేపే ఉంటాయండి తర్వాత అవి కింద పడిపోతూ ఉంటాయి పువ్వులు అనేవి కింద పడిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఫోటోకి బ్యాక్ సైడు అటు ఇటు నేను చూపించిన విధంగా పెన్ క్యాప్స్ పెట్టుకోండి ఈ క్యాప్స్ పెట్టిన తర్వాత మనం సెల్లో టేప్తో వీటిని ఇలా అతికించుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి పువ్వులను పెట్టామనుకోండి అనేవి అసలు కింద పడిపోవు మళ్ళీ మనం తీసే వరకు కూడా ఈ పువ్వులు అనేవి ఇలానే ఉంటాయి చూసారు కదా ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మన సెకండ్ టిప్ చూద్దామండి పిల్లలు చదువుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి పేపర్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి గాలికి అలా ఎగిరిపోయేటప్పుడు వాళ్ళకి చదువుకోవాలన్నా రాసుకోవాలన్నా డిస్టర్బెన్స్ అనేది బాగా అవుతూ ఉంటుంది అలా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఎటువైపు అయితే గాలికి పేపర్స్ ఎగిరిపోతూ ఉంటాయో అటువైపు మనం కొన్ని అయితే తీసుకోవాలండి అంటే ఒక పది పేపర్స్ అలా తీసుకుని వాటికి నేను ఇక్కడ చూపించిన విధంగా పెన్ క్యాప్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్లయితే మీకు ఫ్యాన్ గాలికి పేపర్స్ అనేవి ఎగిరిపోవు వాళ్ళు చదువుకోవాలన్నా లేదంటే రాసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి ఏవైనా ఇంపార్టెంట్ పేపర్స్ కానీ లేదంటే అసైన్మెంట్ పేపర్స్ కానీ ఈ పేపర్స్ అనేవి విడిగా ఉన్నప్పుడు మనం మిస్ అయిపోకుండా ఉండడానికి స్టాప్లర్తో పిన్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి స్టాప్లర్ అనేది అందుబాటులో లేనప్పుడు పేపర్స్ అనేవి మిస్ అయిపోకుండా ఉండాలి అంటే వీటికి ఖాళీ పెన్ క్యాప్ని కార్నర్లో ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల పేపర్స్ అనేవి మిస్ అయిపోవు అలాగే పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇలా పెన్ క్యాప్ని పెట్టుకోవచ్చండి పేపర్స్ అన్నిటికీ కలిపి ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దాం ఏదైనా గోడకి డబుల్ సైడెడ్ టేప్ని ఇక్కడ నేను చూపించిన విధంగా అతికించుకోండి అతికిచ్చిన తర్వాత దీనికి పెన్ను క్యాప్నైతే పెట్టుకోవాలి క్యాప్ని పెట్టి బాగా గట్టిగా ప్రెస్ చేయండి తర్వాత వీటికి మాస్కుల్ని ఇలా తగిలించుకోండి మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్కుల కోసం వెతుక్కుంటూ ఉంటాం కదా అలా వెతుక్కునే పని లేకుండా ఇలా ఒక ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు అనేవి వెతుక్కోకుండా వెంటనే వీటిని తీసుకోవచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి గోడకి ఇలా దేవుడి ఫొటోస్ అయితే ఉంటాయి కదా అలా ఫొటోస్ ఉన్న దగ్గర కొంచెం గ్యాప్లో ఇక్కడ డబల్ సైడెడ్ అయితే అతికించుకోవాలి ఈ డబల్ సైడెడ్ టేప్కి మనం పెన్ క్యాప్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి తర్వాత మనం దేవుడికి అగరవత్తులను చూపిస్తూ ఉంటాం కదండి అలా ధూపం చూపించినప్పుడు మనకి ఇది అగరవత్తుల స్టాండ్ కింద యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఒక్కొక్కసారి బట్టలను వాష్ చేసినప్పుడు ఎక్కువ బట్టలు అనేవి అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు క్లిప్పులు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని బట్టలకైతే మనం క్లిప్పులు అనేవి అసలు పెట్టకుండా అలానే వదిలేస్తాం అలా పెట్టకుండా వదిలేసినప్పుడు మనకి బట్టలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి అలా ఎగిరిపోకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ చూపించిన విధంగా బట్టలకి అటు ఇటు పెన్ క్యాప్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బట్టలు అనేవి కిందకి ఎగిరిపోవడం కానీ పడిపోవడం కానీ జరగదు అయితే ఇక్కడ లైట్ వెయిట్లో ఉంటాయి కదండీ అంటే చిన్న చిన్న కర్చీఫ్లు అలాంటి వాటికి మాత్రమే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ అండి మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదండి క్యాలెండర్కి పేపర్స్ అనేవి ఫ్యాన్ గాలికి ఎగురుతూ ఉంటాయి అలా పేపర్స్ ఎగిరినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ అనేది అప్పుడప్పుడు మనకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి పెన్ క్యాప్స్ని అటు ఇటు నేను చూపించిన విధంగా పేపర్స్ అన్నిటికీ కలిపి పెట్టుకోండి ఇలా పెట్టినప్పుడు పేపర్స్ అనేవి అసలు ఎగరవు అలాగే డిస్టబెన్స్ అనేది అసలు ఉండదు ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి పెన్సిల్స్ బాగా చిన్నగా షార్ట్గా అయిపోయినప్పుడు పిల్లలు పక్కన పెట్టేస్తూ ఉంటారు రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అయితే ఈ పెన్సిల్స్కి బ్యాక్ సైడ్ పెన్ క్యాప్ వేసి ఇచ్చారనుకోండి వాళ్ళకి రాయడానికి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని మరికొన్ని రోజులు వాడుకోవచ్చు పెన్సిల్స్ని నీట్గా ఇలా షార్ప్ చేసి మనం పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలు మాటి మాటికి పెన్సిల్ ముళ్ళుల్ని విరగొట్టేస్తూ ఉంటారు కదా అలా పెన్సిల్ ముళ్ళు మాటి మాటికి విరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి పెన్సిల్కి ఇలా ఒక పెన్ క్యాప్ను వేసి ఇవ్వండి ఇప్పుడు పెన్సిల్ ముళ్ళు అనేది మాటి మాటికి విరిగిపోదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్